సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. భర్తతో ఎలా ఉండాలో ఒక భార్య అలా ఉంటున్నావా? నువ్వు ఒక యంత్రంలాగా ఉంటున్నావు. నీకు అర్థం కాని విషయం ఏంటంటే అవి, నేను నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాను, నువ్వు ఏది చేయాలనుకుంటే అది చేయమని చెప్పి. నేనేది చేయాలనుకుంటానో అలాగే చేస్తాను. ఒరే అంటది సార్ నన్ను. ఒరే అంటదా? ఏరా ఏరా అని పిలుస్తుంది. ఒక్కసారి బయటకి వెళ్ళి చూడు, ఎంతమంది వైఫ్లు వీడియో కాల్స్ కాల్స్ మెసేజెస్ చేస్తూ ఎంత హెరాస్ చేస్తున్నారు బయట జనాల్ని. ఉన్నట్టు నటించాల్సి వస్తుంది సమాజానికి ముందు. ఎందుకు నటిస్తున్నావు? నీకే క్లారిటీ లేదు. నాకు క్లారిటీ లేదా? నీకు క్లారిటీ లేదా? మళ్ళీ అదే మాట మాట్లాడతావు. నీకే క్లారిటీ లేదు, నాకు కాదు. ఏనాడైనా నువ్వు సంసార జీవితంలో నాతో సుఖంగా ఉన్నావా? 6 సంవత్సరాల నుంచి మరి పిల్లలు పుట్టాలంటే ఎక్కడ పుట్టారు? నేను ఒక మనిషిని పెళ్లి చేసుకున్నానా, రోబోని పెళ్లి చేసుకున్నా, నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? మీ భర్త ఎందుకు ఏడుస్తున్నాడు ఈరోజు? ఎందుకు ఏడుస్తున్నాడు? ఆ ఏడు పెనకతల డ్రామా ఉంది అనేటటువంటి నువ్వు పదం వాడటం అన్నది నిజంగా హాస్యాస్పదం అమ్మా. మా అమ్మ నాన్న మా తమ్ముడు వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు? పలకరించావా? మళ్ళీ అంటున్నావు, మళ్ళీ కంఫర్ట్ అంటున్నావు, నా ఇష్టం అంటున్నావు. మళ్ళీ వాళ్ళు రాగానే నేను హాయ్ చెప్తాను, ఆఫీస్ లో ఉండి నేను స్విగ్గీ నుంచి ఆర్డర్ చేశాను. ఇంకేం చేయాలి? సుమన్ టీవీ ప్రెజెంట్స్ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, అభిరామ్ ఒక ఆయన మనకి మెయిల్ చేశారండి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఒక ఇష్యూ, ఫార్వర్డ్ గా ఆలోచించే ఒక కపుల్ అన్నమాట. సో ఒకసారి నేను ఆయనతో మాట్లాడతానండి, ఫోన్ చేస్తాను, మాట్లాడేద్దాము. ఏంటి అంత ఫార్వర్డ్? చాలా ఫార్వర్డ్ గా ఉన్నారు కళ్యాణ్ గారు. నేనే షాక్ అయ్యాను, ఓ ఇలా కూడా ఉన్నారా, ఇలా కూడా ఆలోచిస్తున్నారా అనుకున్నాను. యాక్చువల్లీ ఫార్వర్డ్ వల్ల జీవితం బ్యాక్వర్డ్ అవుతూనే ప్రాబ్లం. నమస్తే అండి అభిరామ్ గారండి. అవునండి, నమస్కారం అండి. ఎవరండి? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్కారం మేడం. నమస్తే అండి. మీరు మెయిల్ చేశారు, కళ్యాణ్ చక్రవర్తి గారు మనతో నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ మెయిల్ సారాంశం ఒక్కసారి డాక్టర్ గారితో చెప్పండి. అలాగే మేడం. రైట్. ఎంత ఉంటుందో. నమస్తే అభిరామ్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. ఎక్కడండి, ఏ ఊరు మీది? నెల్లూరు సార్. మాది నెల్లూరు. కొంచెం అబౌ మిడిల్ క్లాస్ సార్. నేను డిగ్రీ దా చదివాను. ఆస్తులు ఉన్నాయి సార్. బిజినెస్ చేస్తుంటాను సార్ నేను. ఓకే, వెరీ గుడ్. సెటిల్ అయ్యారు లైఫ్ లో? కొన్ని సంవత్సరాలు, ఒక 4 ఇయర్స్ బ్యాక్ అంటే లేట్ మ్యారేజ్ సార్ నాది. కొంచెం కొన్ని సంవత్సరాలు, ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయిని సెట్ చేశారు సార్. అది ఆ అమ్మాయి బెంగళూరు. ఆ అమ్మాయి పేరు సంధ్య, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే అండి. ఎప్పుడైంది సార్ మీకు, మీకు ఏ వయసు అప్పుడు పెళ్లి అయింది? సంజయ్ గారికి ఆ టైం అప్పుడు వయసు ఎంత? ఆవిడకి నాకు ఒక 6 ఇయర్స్ గ్యాప్ ఉంది సార్. సో మంచి అమ్మాయి దొరికింది, కొంచెం లేట్ అయినా కూడాను అని బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. ఓకే అండి. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అమ్మాయి కొంచెం ఏదో వింత వింతగా ప్రవర్తిస్తుంది సార్. అట్లనే నేను తప్పు పడడానికి ఏమి లేదు సార్ అమ్మాయిలో. కాకపోతే ఏంటంటే, నీ జీవితం నీది, నా జీవితం నాది. నన్ను నువ్వు ఫోర్స్ చేయడానికి లేదు, నిన్ను నేను ఫోర్స్ చేయను. రెండు ఉన్నాయి. నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు బతుకు, నాకు ఇష్టం వచ్చినట్లు నేను బతుకుతాను. నువ్వు ఇండిపెండెంట్, నేను ఇండిపెండెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా చెప్పండి, అంటే మీ ఇద్దరి మధ్య జరిగిన సంఘటన చెప్తే డాక్టర్ గారికి ఇంకొంచెం సులువు అవుతుంది. అలాగే మేడం. పొద్దున్నే ఆడవాళ్ళంటే ఎలా ఉండాలి? నిద్ర లేయాలి, నిద్ర లేయగానే వాకిట్లో ముగ్గేది, ఇల్లు చిమ్మాలి, అన్ని ఉంటాయి కదండి. భర్తతో బాగా అన్యాన్యంగా ఉండాలి, ఇంకా అన్ని ఉంటాయి కదండి. బంధువులు వచ్చినప్పుడు బాగా చూసుకోవాలి వాళ్ళని, దగ్గరగా ఏం కావాలో ఏంటి అడిగి ఆప్యాయతగా ఉండాలి అని ఉంటది కదండి. అలా ఏం చేయదండి.
అది నాకు కొంచెం డౌట్ ఉంది, ఆ అమ్మాయికి ఏదైనా సైకియాట్రిస్ట్ ప్రాబ్లం ఉందా అని. ఏంటండి ఈ పనులు చేయకపోవడంతో అదేమన్నా సైకలాజికల్ ప్రాబ్లం ఉందన్న అంత డౌట్ వచ్చేసిందా? లేకపోతే ఇప్పుడు ఇది మన కల్చర్ కాదు కదా మేడం. మానసిక సమస్య అనే యాంగిల్ లో మీరు వెళ్ళబాకండి గానీ అది కాదు. ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లికి ముందు కొంతవరకైనా మాట్లాడుకున్నారండి? అభిప్రాయాలు, ఆలోచనలు, వ్యక్తిత్వాలు తెలుసుకున్నారా? ఎంతవరకు మాట్లాడుకున్నారు? ఇది నా ఉద్దేశం, నా ఆలోచన ఇది, నాకు రాబోయేటటువంటి భార్య ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఆలోచించాలి, వ్యవహరించాలి అనేది ఎంతవరకు మీరిద్దరు మాట్లాడుకున్నారు? అది సార్ మాట్లాడుకుంటే ఆవిడకి ఇష్టమైతేనే మాట్లాడుతుంది సార్. అది కూడాను పెళ్లి రోజు మాత్రం చాలా ఆప్యాయతగా అందరితో బాగా మాట్లాడి సిగ్గుపడటం అబ్బో చాలా సాంప్రదాయం అనుకున్నాను సార్ నేను. ఆవిడ తర్వాత డే టూ నుంచి ఆవిడ ఏంటో నాకు తెలిసింది. అమ్మాయి చాలా ఇండివిజువల్ గా, ఇండిపెండెంట్ గా, మోడర్న్ గా ముగ్గేయకుండా. పోనీ వంట చేస్తారండి ఆవిడ? వంట కూడా దానికి తనకి ఇష్టం వచ్చినప్పుడు చేస్తుంది సార్. దేంట్లోనో ఆర్డర్ పెట్టుకుంటుంది. నా గురించి ఆలోచించేది ఏం లేదు సార్. నీకు ఆకలి అయితే నువ్వు తిను, ఆకలి అయితే నువ్వు తిను. సో అంటే నేను వండి పెట్టినప్పుడు నేను తినంగా మిగిలింది అక్కడ పెట్టేసిపోతాను. నీకు ఆల్రెడీ నువ్వు తినట్టు మానుకుని నువ్వు కూడా ఆర్డర్ ప్రాబ్లం. బయట మోడర్న్ అయితే పర్లేదు, ఇంట్లో కూడా మోడర్న్ కాదండి. ఇప్పుడు మరి మీ గురించి ఏమంటది ఆవిడ? నా లెక్క ప్రకారం నువ్వు రా, నీ లెక్క ప్రకారం నేను రానంటదా? అలాగే సార్, దానికి డిమాండ్స్ ఏమి ఉండవు సార్. నీ ఇష్ట ప్రకారం నువ్వు ఉండు, నా ఇష్ట ప్రకారం నువ్వు ఉండక్కర్లేదు. రైట్, ఓకే. ఇంకా మీ ఇంకా మర్యాదలు ఇవన్నీనండి, మీ కుటుంబ సభ్యులుగా ఆవిడ ఇచ్చేటటువంటి మర్యాదలు? మొన్న మా అమ్మ నాన్న మా తమ్ముడు వీళ్ళు వచ్చారు. వాళ్ళని ఏ ఇంటికి వస్తే ఏ ఆడవాళ్ళు అయినా కూడా పలకరించాలి, కాస్త అత్తయ్య మామ ఎలా ఉన్నారని పలకరించాలి కదా సార్. ఏం పలకరించారు సార్, హాయ్ అంటది అంతే. వాళ్ళు ఏమనుకుంటారు సార్ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు? కొంచెం ఇవన్నీ అంటే మనకి వినేటప్పుడు ఏ ఆడపిల్ల అయినా ఇలాంటి మాటలు ఉంటే అదేంటి అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్ గా కొన్ని కొన్ని పాటించాలి కదా కళ్యాణ్ గారు. ఒరే అంటారు సార్ నన్ను, ఒరే అంటదా? ఏరా ఏరా అని పిలుస్తుంది. ఒకవేళ నీకు అంత అభిమానంగా ఉంటే, నువ్వు అంత అల్ట్రా మోడల్ ఉండాలంటే మన ఇద్దరు ఉన్నప్పుడు అనుకో ఒరే అని, నాకేం ప్రాబ్లం లేదు. అమ్మ నాన్న ఎవరు బంధువులు వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఒరే అని పిలిస్తే వాళ్ళ ముందు నాకు పొరుగు ఉంటుందా సార్? కదండి, ఆ ఒరే అనేటటువంటిది ఏంటి, దురుద్దేశంతోనా, కోపంలోనా, లేదంటే ప్రేమతోనా? ప్రేమతోనే అని చెప్తుంది. ప్రేమతోనే, కానీ వేరే వాళ్ళ ముందు అంటాం అనేది మీకు నచ్చదు. అయినా కానీ ఆవిడ వేరే వాళ్ళ ముందే అంటది ఒరే అని. బయట వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అంటారు కదా సార్, వీడి పిల్ల వీడికి అసలు గౌరవం లేదని చెప్పి చెప్పుకుంటారు కదా సార్, నేనంత బాధపడాలి. మరి ఆవిడతో డిస్కస్ చేశారా మీరు ఎప్పుడైనా అండి? డిస్కస్ చేస్తే విందు మేడం, అసలు పట్టించుకోదు. అంటే ఇక్కడ రెస్పెక్ట్ ఇవ్వకపోవటం అనే ఉద్దేశం కాదేమో. బహుశా ఏంటంటే ఆవిడకి అది ఊత పదం అయి ఉండొచ్చు, లేదంటే అది చాలా క్యాజువల్ వర్డ్ అయి ఉండొచ్చు. ఏ వయసు ఉన్న వాళ్ళన్నా వయసులో పెద్ద ప్రేమ చూపిస్తున్నాను అన్నప్పుడు ఒరే బదులు ఏదో బుజ్జి కన్నో నాన్న బంగారం చిన్న అవి ఉన్నాయి కదా సార్, అవి వాడచ్చురా? అదేలేండి, ఏం వాడాలో మనం చెప్పలేము లేండి, కానీ ఏం వాడకూడదు అని అయితే మాత్రం మనం చెప్పచ్చు. ఏమంటారు ఇప్పుడు ఇంతకు మీ ఉద్దేశం ఏంటి, ఎందుకు మాకు కాల్ చేశారు ఇప్పుడు? ఆవిడ్ని మోడర్న్ నుంచి అండర్ మోడర్న్ చేయమంటారా, ఏమంటారు? కొంచెం ఆవిడ్ని కౌన్సిలింగ్ చేసి కొంచెం మామూలు మనిషిని లాగా చేయండి సార్. ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒక అంశం మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది వ్యక్తిత్వ పరంగా ఒక మిస్ మ్యాచ్, కల్చర్స్ పరంగా మిస్ మ్యాచ్, పెరిగినటువంటి వాతావరణ పరంగా మిస్ మ్యాచ్. మీరు ముందు పెళ్లి చేసుకోకముందే నేనెవరు నువ్వెవరు, నీ అభిప్రాయం ఏంటి నా అభిప్రాయం ఏంటి, మన ఇద్దరికి మ్యాచ్ అవుతుందా అనేది ముందు చేసుకోవాల్సింది. ఇప్పుడు మీరు తర్వాత చేస్తున్నారు అంతే. మరి మాట్లాడదామా ఒక్కసారి ఆవిడతో అండి? మాట్లాడదాం మేడం. అభిరామ్ గారు ఒక మాట చెప్పండి, ఇట్లా అందమైన జీవితం డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు అని చెప్పి అప్పుడు కనెక్ట్ చేయండి ఆవిడకి. మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. హలో చెప్పే సంధ్య, ఒక నిమిషం నేను చెప్పేది వింటావా? చెప్పు. ఏంటో సంధ్య, ఇప్పుడు సైకియాట్రిస్ట్ డాక్టర్ గారు ఒకరు ఉన్నారు, కళ్యాణ్ చక్రవర్తి గారు. ఓకే. అది మీ గురించి చిన్న ప్రాబ్లం ఉందని సార్ చెప్పాను. నా గురించి ప్రాబ్లమా? కొంచెం అది డాక్టర్ గారితో మాట్లాడతా. నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అమ్మా, నేను సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నానమ్మా. నమస్తే అమ్మా. అతను సరిగ్గా అదేంటంటే ఫ్రేమ్ చేయలేకపోతున్నారు. ఆ ప్రాబ్లం అనే పదంలోనే పెద్ద ప్రాబ్లం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఎవరికి ప్రాబ్లం ఉన్నట్టు నాకైతే అనిపించట్లేదు. అతను ఏంటంటే, అతను బేసిక్గా ఏమంటారంటే, మీ పెళ్ళి అయ్యి ఇప్పుడు దగ్గర 6 సంవత్సరాలు అయింది.
ఈ 6 సంవత్సరాల్లో ఏంటంటే మా ఇద్దరి యొక్క ఆలోచన శైలి కానీ వ్యక్తిత్వాలు కానీ అభిప్రాయాలు కానీ ఇవి కలవట్లేదు. ఆవిడ కొద్దిగా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఉంటాను అనే తన ఉద్దేశము. నేనేంటంటే కొద్దిగా ఇంకా సాంప్రదాయబద్ధంగా పాతకాలపు వ్యవహారాలు ఆలోచనలు ఇలాంటివి కావాలని నేను కోరుకుంటూ ఉంటాను. కొద్దిగా ఆవిడకి ఏమైనా ప్రాబ్లమా అంటే కనుక కాదు కాదు సార్, ఆవిడకి ఏం ప్రాబ్లం ఏమీ లేదు, ఇది భిన్నమైనటువంటి స్వరాలు అని అన్నాను. సో దాంతో అతను కొద్దిగా ఇబ్బంది పడుతున్నారంట. సో మీ ఇద్దరి మధ్యన ఒక సఖ్యత కుదరటానికి ఒక విధమైనటువంటి ప్రయాణం సాఫీగా ముందుకెళ్ళటానికి మీరు కొంతవరకు మారితే అతను కూడా చాలా వరకు మారటానికి ఇష్టపడుతున్నారమ్మా. నేను హ్యాపీగానే ఉన్నాను, తను కూడా హ్యాపీగానే ఉన్నాడు. చెప్పండి చెప్పండి, మీరు ఎందుకు హ్యాపీగా లేరో చెప్పాలి అభిరామ్ గారు. సార్ ఇప్పుడు మామూలుగా ఆడవాళ్ళు అంటే ఇంట్లో వాళ్ళు భార్య అంటే ఆడవాళ్ళు అంటే ఎలా ఉంటారు సార్, మామూలుగా పొద్దున్నే లేచి ఇల్లు జుమ్ముకొని ముగ్గేసి ఇవన్నీ చేస్తారు కదా సార్? కాదు, నేను ముగ్గేయడం నీకు పెద్ద సమస్య, నువ్వు పదం వేస్తుంది కదా, నేనే వేయాలని ఏంటి? ఇది ఒక పైసా కారణమా ఏంటి? కాదు సార్, నీకు అర్థం కావట్లేదు. నేనంటే అది మామూలుగా ఇంట్లో ఉండే భార్య భర్త అన్యోన్యంగా ఉండాలి, ఒకరి పనులు ఒకరు పంచుకోవాలి, ఒకరు చెయ్యాలి, అలాగా ఉండటం లేదు. నువ్వు నా పని నా ఇష్టం, నీ పని నీ ఇష్టం, నువ్వు నన్ను ఫోర్స్ చేయడానికి లేదు, నేను నిన్ను ఫోర్స్ చేయడానికి లేదు అంటున్నావు కదా. నీకు అర్థం కాని విషయం ఏంటంటే అవి, నేను నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాను, నువ్వు ఏది చేయాలనుకుంటే అది చేయమని చెప్పి. నేనేది చేయాలనుకుంటానో అలాగే చేస్తాను. ఓకే, ఇక్కడ నేను వేరే వైఫ్ లాగా, ఇప్పుడు బయట ఉన్న వైఫ్ లాగా నువ్వు నాతో ఉండాలి, నువ్వు 24 అవర్స్ నేను చెప్పిందే చెయ్యాలి, నువ్వు నా కోసం రావాలి, నువ్వు ఆఫీస్ నుంచి ఎన్నింటికి వస్తున్నావు, నువ్వేం తిన్నావు, నేను చెప్పిందే నువ్వు తినాలి, నువ్వు నన్ను బయటకు తీసుకెళ్లాలి, నాకు చీరలు కుట్టించాలి, జాకెట్లు కుట్టించాలని ఏ రోజు నేను నిన్ను అడగలేదు. నీ సర్కిల్లో నేను ఉంచాను, నా సర్కిల్లో నేను ఉంటానంటున్నాను. నీకు ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడ ఉంది? హ్యాపీగా ఉంటున్నావు, నువ్వు ఏం చేసుకుంటున్నావు, నేను ఏం చేసుకుంటున్నాను, ఇంకా నీకు ప్రాబ్లం ఏంటి? అది కాదు సంధ్య, ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకి 6 ఇయర్స్ దాకా కావస్తుంది, పిల్లలు లేరు, ఏ రోజైనా నాతో సఖ్యతగా ఉన్నావా నువ్వు? పిల్లలు లేరు అంటే పుట్టినప్పుడు పోతారు, ఇప్పుడు అర్జెన్సీ ఏముంది? అర్జెన్సీ అంటే ఏంటి సంధ్య, ఇప్పుడు నువ్వు అసలు భర్తతో ఎలా ఉండాలో, ఒక భార్య అలా ఉంటున్నావా నువ్వు? ఒక యంత్రం లాగా ఉంటున్నావు. యంత్రం లాగా? నా కంఫర్ట్ జోన్ లో నేను ఉంటున్నా, నీ కంఫర్ట్ జోన్ లో నిన్ను అది నువ్వు కంఫర్ట్ అని నువ్వు అనుకుంటున్నావు సంధ్య. ఇప్పుడు మన ఇద్దరు ఉన్నప్పుడు నీ మీద ప్రేమ మీద నీ ప్రేమ ఉంది, నీ మీద ప్రేమ ఉంది, ఒరే అని పిలుస్తే పిలుచుకోవచ్చు మన ఇద్దరు ఉన్నప్పుడు. బంధువులు వచ్చినప్పుడు కూడా నువ్వు ఒరే అంటే ఎలాగ, నన్ను వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, వీడి భార్య వీడికి అసలు ఇదే ఇవ్వడం లేదు, గౌరవం ఇవ్వడం లేదు అని అంటారు కదా. అవి నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఇది, నేను నిన్ను రా అని ముద్దుగా పిలుస్తున్నాను, అది నువ్వు ఎందుకు తీసుకోలేకపోతున్నావు? బయట బతుకుతావు నువ్వు, మన ఇద్దరు రిలేషన్ ఏంటో మనకు తెలుసు, పోస్టర్లు అయ్యాక లేదు. ముద్దుగా పిలవాలంటే బంగారం చిన్ని బుజ్జి ఉన్నాయి కదా వాళ్ళ ముందు, నువ్వు ఇండివిజువల్ గా ఉన్నప్పుడు నన్ను పిలుచుకో, నేను కాదని లేదు. సంజయ్ నేను కొద్దిగా ఇప్పుడు ఇంటరప్ట్ అవ్వచ్చా కొద్దిగా? ఇక్కడ ఏంటంటే అతను కాన్సెప్ట్ ఏదైతే ఉందో కంప్లీట్ గా ఒక మ్యారేజ్ గురించి కానీ వచ్చేటటువంటి భార్య ఎలా ఉండాలి ఎలా వ్యవహరించాలి అనేటటువంటిది కంప్లీట్ గా మీరు చెప్పేదానికి కాంట్రాస్టింగ్ గా ఉంది. మీరేంటంటే కంఫర్ట్ అంటున్నారు, ఫ్రీడమ్ అంటున్నారు, స్వేచ్ఛ అంటున్నారు, నీ జీవితం నీది నా జీవితం నాది అంటున్నారు. అతనికి అంత అది అతను కంఫర్ట్ అనుకోవట్లేదు, అది అతను ఫ్రీడమ్ అనుకోవట్లేదు, ఎవరికి వాళ్ళుగా బతికేటట్టు. అదే నేను ఎవరి ప్రాబ్లము అని నేను అనట్లేదమ్మా, ఇది ఇద్దరికి సంబంధించినటువంటి ప్రాబ్లము, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నంలో అవతల వాళ్ళకి ప్రాబ్లం ఉందా లేదంటే నాకే ప్రాబ్లం ఉందా అనేది అనుకోవటం ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరిద్దరు ఏంటంటే ఇరువైపులా ఇలా వేలు చూపెట్టుకుంటున్నారు, 4 ఏళ్ళు మీ వైపు చూపెడుతున్నాయి అనేటటువంటి మీరు అనుకోవట్లేదు. ఇలాంటి సమస్యల్లో ప్రధానంగా కావాల్సింది ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది అనేది కాదు, ఎదుటి వాళ్ళకి నేను ఎలా అడ్జస్ట్ అవ్వాలి, నా ప్రాబ్లం ఎలా తగ్గించుకోవాలన్నది ఆలోచించడం ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే మీరు కొన్ని పదాలు వాడుతున్నారు, ఫ్రీడమ్ అంటున్నారు,
కంఫర్ట్లో ఉంటున్నారు, ఇండివిజువాలిటీ అండ్ ఇండిపెండెన్స్ అంటున్నారు. అతని ఉద్దేశం ఏంటంటే ఈ ఫ్రీడము, కంఫర్టు, ఇండివిజువాలిటీ అనేటటువంటిది. ఇందాక మీరు అంటున్నారు కదా, నీ బతుకు నువ్వు బతుకు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళు, నా పర్మిషన్ తీసుకోవద్దు, నీ వంట నువ్వు వండుకో, నీ తిండి నువ్వు తిను అని అంటున్నారు కదా. అవి మీరేమనుకుంటున్నారు, అది ఫ్రీడము కంఫర్టు అని అనుకుంటున్నారు. అది ఎలాగా మీ లెక్క ప్రకారం, మీ ఉద్దేశం ప్రకారం ఆ విధంగా ఉంటాయి. కానీ అతను ఏమనుకుంటాడంటే వంట వండాలి, అన్నం వడ్డించాలి, ఇంటి ముందు ముగ్గేయాలి. సరే ముగ్గేస్తారా, కల్లాపు జల్లుతారా, అది వేరే విషయం. అది అది ఈ రోజుల్లో ఎంతమంది ఆడవాళ్ళు చేస్తున్నారని ఒకటి కాదమ్మా, ఉందామని చెప్తున్నాను. కాదు కాదు, అది అలా కాదు, ఇట్స్ నాట్ ఫోర్స్ అమ్మా, ఇట్స్ అన్ ఓవర్లాప్. మళ్ళీ నేను అదే పదం పదే పదే వాడుతున్నాను. అంటే ఏంటంటే, మీరు అనుకునేటటువంటి డెఫినేషన్ ప్రకారం అక్కడ ఫ్రీడము కంఫర్ట్ అతనికి వద్దంటున్నాడు. అతను కావాల్సింది ఏంటంటే కనుక కలిసి ప్రయాణం చేద్దాం, మనం భార్యాభర్తలుగా ముందుకు ప్రయాణిస్తూ పిల్లలను కందాం అనేటటువంటి ఒక ఫ్యామిలీ పరమైనటువంటి ఆలోచన శైలి అతనికి ఉంది. ఇప్పుడు తనకి ఏదో ఆర్డర్ చేసుకోవాలని ఉంది, చికెన్. సంధ్య చికెన్ ఆర్డర్ చేసుకుంటుంది, ఆయనేమో మటన్ ఆర్డర్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరి రూమ్లో వాళ్ళు కూర్చొని తినే కాడికి పెళ్ళి ఎందుకండి, ఒక గూడు కింద కలిసి ఉండటం ఎందుకు? అదే ఫ్రీడమ్ అంటే సంధ్య, మీ ఉద్దేశంలో ఫ్రీడమ్ అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఫోర్స్ చేసుకోకుండా హ్యాపీగా ఉంటున్నాం కదండి. సంతోషం ఫోర్స్ చేసుకోకపోవటం సంతోషం, కానీ దానికంటే ఒక లిమిటేషన్స్ ఉంటాయి కదా. కానీ ఇక్కడ ఫోర్స్ అనే పదం అసలు కాదమ్మా, ఇక్కడ ఏంటంటే హ్యాపీనెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇరువైపులా. అతను కూడా హ్యాపీగా ఉన్నాననే పదం అతను వాడట్లేదు కదా. నేను హ్యాపీగా లేననే కదా మాకు ఫోన్ చేశాడు. మీరిద్దరు హ్యాపీగా ఉంటే అతను మాకెందుకు ఫోన్ చేస్తాడు? అది అర్థమయ్యేటటువంటి విధంగా చేయటం గురించి మా బాధ్యత. సంధ్య ఒక నిమిషం ఉంటావా, డాక్టర్ గారు ఒక నిమిషం ఉంది సార్, చెప్పండి. కొన్ని కోరికలు ఉంటాయి సార్, ఇప్పుడు పెళ్ళాన్ని తీసుకొని షాపింగ్ కి వెళ్ళాలి, అలా సినిమాకి వెళ్ళాలి, ఏదన్నా కలిసి హోటల్ ఉంటుంది సార్. ఇప్పుడు రాదు సార్, ఓకే నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళాలి. పెళ్లికి వెళ్తావో ఫంక్షన్ కి వెళ్తావో అది నీ ఇష్టం, నాతో ఎందుకు ప్రతిదీ లింక్ చేసుకుంటావు? సంజయ్ గారు, మీరు ఇలా ఉండాలి అని అనుకుంటే కనుక మేము ఎవరు ఇది మీ మీతో అభిప్రాయంతో మేము విభేదం ఉంచాము, అది కరెక్ట్ కాదు అన్నాను. కానీ ఏంటంటే మీ ఇండివిజువాలిటీ, మీ ఇండిపెండెన్స్ ఎంత ఇంపార్టెంట్, ఒక పెళ్లి అయిన తర్వాత మీరిద్దరు కొన్ని అంశాల్లో కలిసి ప్రయాణం చేయటం అనేది, ఒక్క నిమిషం సంజయ్ గారు, ఒక్క నిమిషం, మీరిద్దరు కలిసి ప్రయాణం చేయటం అనేటటువంటిది కూడా పెళ్లి యొక్క నిర్వచనం. అది మీరు సామాజికంగా ఉండండి, మానసికంగా ఉండండి, శారీరపరంగా ఉండండి, మీ మొత్తం ఇండివిజువాలిటీ, ఇండిపెండెన్స్ అనేటటువంటి దాంట్లో నుంచి మీరు పూర్తి స్థాయి ఆనందం పొందుతూ దీనికి కూడా టైం కేటాయించండి అని అతను కోరుకుంటున్నాడు. మీరు బయటకు వెళ్ళొద్దు అనట్లేదు, ఉద్యోగం చేయట్లేదు అనట్లేదు, మీరు బయటకు వెళ్ళి మీరు ఇష్టంగా. టైం లేక కాదు, టైం లేక నేను ఆ ఫంక్షన్ కి వెళ్ళడం జరగలేదు. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి నేను టైర్డ్ అయిపోయి ఉన్నాను, ప్లస్ నేను ఆ ఫంక్షన్ కి వెళ్తే నాకు అక్కడ ఎవరూ తెలియదు, నా ఆలోచన రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అమ్మా, అక్కడ ఒక ఫంక్షన్ కి వెళ్ళాలి అంటే 100 మంది తెలియక్కర్లేదు, నీ పక్కన ఉండేటటువంటి నీ భర్త నీకు తెలుసు కాబట్టి చాలు మీరిద్దరు. నేనేంటంటే మొత్తం ఈ 6 సంవత్సరాలు మీ ఇద్దరు ప్రయాణంలో మీరు కలిసి జరుపుకున్నటువంటి ఆ కార్యక్రమాలు ఏంటి, కలిసి జరిగిన వెళ్ళినటువంటి ప్రదేశాలు ఏంటి, కలిసి చేసినటువంటి పనులు ఏంటి, అది అతను కోరుకుంటున్నాడు. నాకు ఇలా ఇలా ఉండు అని చెప్పి నా మీద ఒక రకమైన అన్ఫార్చునేట్లీ ఇది పెత్తనం కాదు, పెత్తనం అనేటటువంటి పదమే ఇక్కడ తప్పు. పెళ్లి అనేటటువంటిది కుటుంబం అనేటటువంటి దానికి ఒక నిర్వచనం, ఇది ఒక బేసిక్ డెఫినేషన్. మన పేరెంట్స్ కలిసి ఉండబట్టే కదా మన ప్రయాణం సాఫీగా ముందుకు సాగుతుంది. రేపొద్దున మీరు పేరెంట్స్ అవ్వద్దు, నీకెవ్వరు రిస్ట్రిక్షన్స్ చేయట్లేదు సంజయ్ గారు, మీకు రిస్ట్రిక్షన్స్ చేసేటటువంటి ఉద్దేశం అతనికి కూడా లేదు. కానీ ఎక్కడో చోట మన ఇద్దరి మధ్యన ఒక ఓవర్ ల్యాప్ అనేది ఉండాలి. నా ఉద్దేశం నీ ఉద్దేశం అవ్వాలి, నా ఆలోచన నీ ఆలోచన అవ్వాలి, నా పని నీ పని అవ్వాలి, ఎంతో కొంత 70% ఇండివిజువల్ గానే ఉండండి. నా ఫ్రెండ్స్ ఫంక్షన్స్ అప్పుడు నాకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు నేను తనని రమ్మని అడగట్లేదు, ఎందుకంటే రమ్మని అడుగు. సమస్య అది, మీరు అతన్ని పిలవట్లేదు, మీ దానికి పిలవట్లా, అతని దానికి వెళ్ళట్లా, ఇంకెందుకు ఇద్దరు కలిసి ఉండటం, ఈ ప్రయాణం ఎందుకు అని అంటున్నాడు అతను. అతను పిలిచినా రావట్లేదు. ఒకటేంటంటే ఎందుకు, లైఫ్ అంటే కంఫర్ట్ గా ఉండడమే కదా. నేను నీ ఫ్రీడమ్ నీకు ఇస్తున్నాను, నాకు నచ్చినట్టు నేను ఉండాలనుకుంటున్నాను, నువ్వేను అని ఇలాంటివన్నీ మన మధ్య ఫ్రీడమ్ నాకు వద్దు, ఇచ్చే ఆ ఫ్రీడమ్ నాకు వద్దు. ఎల్లప్పుడూ మామూలుగా ఎలా భార్యాభర్తలు ఉంటావో అలాగే ఉండాలి. నీకు నీకు మెచ్యూరిటీ లెవెల్స్ లేవు అసలు.
అతను మెచ్యూరిటీ లెవెల్స్ లేవు, మీకు మెచ్యూరిటీ ఎక్కువ అయిపోయి ఎంత బాగా చూసుకోలేదు ఇంటికి వస్తే నేను బాగా చూసుకున్నానా లేదా? నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, అదే మా అమ్మ నాన్న మా తమ్ముడు వచ్చినప్పుడు నువ్వేం చేసావు? పలకరించావా? మళ్ళీ అంటున్నావు, మళ్ళీ కంఫర్ట్ అంటున్నావు, నా ఇష్టం అంటున్నావు. మళ్ళీ వాళ్ళు రాగానే నేను హాయ్ చెప్తాను, ఆఫీస్ లో ఉండి నేను స్విగ్గీ నుంచి ఆర్డర్ చేశాను, ఇంకేం చేయాలి? అదే సంస్కారం, హాయ్ చెప్పి వెళ్ళిపోయేదానా? నేను మీ అమ్మ నాన్న వచ్చినప్పుడు ఎలా చూసుకున్నా నేను? నాకు ఇలాగే వచ్చు, నాకు ఇలాగే తెలుసు. అది కాదు సంధ్య, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏ విషయంలో నువ్వు నాకు సపోర్ట్ ఉన్నావు చెప్పు. ఏ విషయంలో సపోర్ట్ ఉన్నావు? అదే ఉంటే నా కంఫర్ట్ అంటావు. అయితే నీ కంఫర్ట్ సినిమాలో కావాలంటే సినిమాలో జరగదు, ఇది లైఫ్, బి ప్రాక్టికల్. లైఫ్ లో కూడా కొన్ని ఉంటాయి, వెసులుబాట్లు ఉంటాయి, అవేం చెయ్యు. ఏ చేసినా దీనికి అనుకూలంగా మాట్లాడుకుంటావు, నువ్వు కంఫర్ట్ అంటావు దాన్ని. నువ్వు ఎందుకు తీసుకోలేకపోతున్నావో నాకు తెలియట్లేదు. ఏం తీసుకోవాలా? ఇప్పుడు 6 సంవత్సరాలు మనకి పెళ్లి, 6 సంవత్సరాలు అయింది, ఏమైనా నువ్వు సంసార జీవితంలో సుఖంగా ఉన్నావు? అవ్వలేకపోతున్నావు, మనం హ్యాపీగానే ఉన్నావు. ఏనాడైనా నువ్వు సంసార జీవితంలో నాతో సుఖంగా ఉన్నావు? 6 సంవత్సరాల నుంచి మనకి పిల్లలు పుట్టాలంటే ఎక్కడ పుట్టారు? ఎందుకు హ్యాపీగా లేవు? నేను ఎక్కడున్నావు? నీకు ఇష్టం వచ్చినప్పుడు ఉంటావు నువ్వు, అది నా ఇష్టం తప్ప అక్కర్లేదా నీకు? మరి నీకు ఇష్టం వచ్చినప్పుడు నాకు ఎలా వస్తుంది? నీకు రావాలి అంటే కుదరదు, ఇక్కడ నాకు వచ్చినప్పుడే నువ్వు ఉండాలి. మరి ఎంత ఇష్టపడి చేసుకున్నా నిన్ను, ఎంత ఇష్టపడి చేసుకున్నాను నిన్ను, ఇష్టం లేదా? నేను ఏం చెప్పలేదే? ఇలా బిహేవ్ చేస్తుంటే ఇంకెలా ఉంటుంది సత్య? ప్రతిదానికి ఏదైనా తప్పేంటవి? ఎందుకు నన్ను పాయింట్ అవుట్ చేస్తున్నావు ప్రతిసారి? నేనేదో పెద్ద నీ మీద భూభారం మొత్తం మోపించేస్తున్నట్టు మాట్లాడతావు ఎందుకు? చూడు ఎంతమంది వైఫ్లు వీడియో కాల్స్, కాల్స్, మెసేజెస్ చేస్తూ ఎంత హెరాస్ చేస్తున్నారో బయట జనాల్ని. నీకు అవేమి పెట్టలేదు నేను, ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు నీకు. నువ్వు హ్యాపీగా వదిలేశాను, నువ్వేం కావాలంటే చేసుకోమని. హ్యాపీగా ఉన్నావు, నువ్వు రియలైజ్ అవ్వలేకపోతున్నావు ఆ పాయింట్. ఉన్నట్టు నటించాల్సి వస్తుంది సమాజానికి ముందు, హ్యాపీగా లేదు. ఎందుకు నటిస్తున్నావు? నీకే క్లారిటీ లేదు. నాకు క్లారిటీ లేదా? నీకు క్లారిటీ లేదా? మళ్ళీ అదే మాట మాట్లాడతావు. నీకే క్లారిటీ లేదు, నాకు కాదు. సంధ్య అమ్మ ఒక్క నిమిషం అమ్మా, మనిషి ఏడుస్తున్నాడు అమ్మా, మనిషి ఏడుస్తున్నాడు. అభిరాము ఇదంతా ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నాడు. అదేనమ్మా, ఏడుపు డ్రామా అంటే కనుక మీ పెళ్లే డ్రామా అమ్మా, అలా అయితే ఇంకా పెళ్లే డ్రామా, మీ జీవితమే డ్రామా. సంధ్య ఏ అమ్మా, తప్పమ్మా మాట, ఎవరు చనిపోయారమ్మా? ఏంట మాటలు? డాక్టర్ గారు, మనసులో ఎంత బాధ ఉంటే, ఆ అమ్మాయి మీద ఎంత ఇష్టం ఉంటే నాకు ఇంత ఏడుపు వస్తుంది చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చాలా, ఇప్పుడు ఏంటంటేనమ్మా, ఇప్పుడు మొత్తం పిక్చర్ అంతా క్లారిటీ వచ్చిందమ్మా. ఇప్పుడు వరకు మోడర్న్, అల్ట్రా మోడర్న్, నాట్ సో మోడర్న్ అనేటువంటి పదాలే మాట్లాడుకుంటున్నాం, కానీ అసలు ఇమోషనల్ గా కూడా మీరిద్దరు కనెక్ట్ అవ్వలేదు అనేటటువంటిది ఇప్పుడు ఈ ఒక్క ఈ సందర్భంలో మనకు అర్థమైపోయింది. ఇది మోడర్నిజం గురించి కాదు, మీరు ఎలా బతకాలి అనుకుంటే అలా బతకచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, పబ్బులకు వెళ్ళొచ్చు, తిరగచ్చు, మీ ఇష్టానుసారం మీరు ఉండొచ్చు. కానీ అతను ఏంటంటే, 6 సంవత్సరాల ప్రయాణంలో నీ భర్త ఎందుకు ఏడుస్తున్నాడు, ఈరోజు ఎందుకు ఏడుస్తున్నాడు, ఆ ఏడు పెనకతల డ్రామా ఉంది అనేటటువంటి నువ్వు పదం వాడటం అన్నది నిజంగా హాస్యాస్పదం అమ్మ. అసలు మీ పెళ్లికే మీనింగ్ లేదు నువ్వు ఆ మాట అంటే కనుక. నా భార్య నా పక్కన ఉండాలి, ఈడు జోడుగా ఉండాలి, కలిసి ప్రయాణం చేయాలి, నా కోరికలను అర్థం చేసుకోవాలి. నా నీకు అర్థం కావట్లేదు కాబట్టి 2 నిమిషాలు నా మాట వింటే కనుక నీకు అర్థం అవుతుంది. అభిరామ్ గారు, అభిరామ్ గారు, ఒక్క నిమిషం సంజయ్ గారు, అభిరామ్ గారు, మీరు వ్యక్తపరిచేటటువంటి మాటలు, మీ ఆలోచన, మీ హావభావాలు ఆవిడకి రీచ్ అవ్వట్లేదు కాబట్టి ఒక 2 నిమిషాలు మీరు వెయిట్ చేయండి.
ఏదైతే కనుక మీ సో కాల్డ్ మీ భర్తగారు కంఫర్ట్ అనుకుంటున్నారో, మీ సో కాల్డ్ మీ భర్తగారు ఫ్రీడమ్ అనుకుంటున్నారో, మీ సో కాల్డ్ మీ భర్తగారు హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నారో, అది వాస్తవం కాదు అనేటటువంటిది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. మీరు ఎలా బతకాలనుకుంటే అలా బతకండి, కానీ ఇంట గెలిచి రచ్చగలవన్నారు పెద్దలు. మీ చదువు మీకు ఏ సంస్కారం నేర్పిందో, మీ పెద్దవాళ్ళు మీకు ఎటువంటి మర్యాద పూర్వకంగా ఎలా ఇతరులతో వ్యవహరించాలని చెప్పారో అనేది నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ ఇంటికి వచ్చేటటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే కనుక ఇంటికి రావాలి, మర్యాదగా నమస్కరించాలి, వాళ్ళని కూర్చోపెట్టాలి, వాళ్ళకి మర్యాదలు చేయాలి, వాళ్ళకి తిండి పెట్టాలి, వాళ్ళని సాగరింపించాలి. స్విగ్గీలో ఆర్డర్లు పెట్టి ఫోన్లో హాయ్ చెప్పటం ఏంటమ్మా, మరీ అంత పాశ్చాత్య జీవితాల్లోకి వెళ్ళిపోయావు మనం? నీ భర్త డ్రామా అంటాం ఏంటమ్మా, నీ భర్త డ్రామా? నువ్వేమనాలంటే ఏమండి మీకు కావాల్సినటువంటి కట్టుబాటు దిద్దుబాటు ఏమైనా ఉంటే కనుక దానికి నేను రెడీ, ఎట్ ద సేమ్ టైం నాకు కూడా మీ సైడ్ నుంచి ఇటువంటి మార్పు కావాలి అని అనుకుంటే కనుక అది జీవితం, అది ప్రయాణం, అది పెళ్ళి. నేను ఇంతే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను, నేను ఇండిపెండెంట్, నేను ఇండివిజువల్, నువ్వు హ్యాపీగానే ఉన్నావు, నువ్వు కంఫర్ట్లోనే ఉన్నావు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నీ ఏడుపు డ్రామా అంటే కనుక ఇంకేముంది ఆ మనిషి. సంధ్యా, నాకేం పిచ్చి లేదు, సైకలాజికల్ ఇష్యూస్ నాకేం లేవు, నేను బాగానే ఉన్నాను, మేమిద్దరం కూడా హ్యాపీగానే ఉన్నాం. అదిగోండి మళ్ళీ అదే మాట అంటున్నారు, మీరు హ్యాపీగా ఉన్నారు, అతను నేను సంతోషంగా లేని మొర్రో అని మొత్తుకుంటున్నాడమ్మా. మీరు నువ్వు బ్యాచులర్ లాగా ఆలోచిస్తున్నావు సంధ్యా, నువ్వు ఒక బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు, బ్యాచులర్ లాగా ఆలోచిస్తున్నావు, నీకు పెళ్ళయింది, మీరిద్దరు ఇండివిజువల్ గా ఉండాలి, నీ ఆలోచన నీది, అతని ఆలోచన అతనిది, కానీ ఇద్దరు కలిసి కూడా ప్రయాణం చేయాలి కదా, ఇంకెందుకు పెళ్ళి? ఆలోచనలు ఎక్కడ కలిసినాయి, మనసులు ఎక్కడ కలిసినాయి, శరీరాలు ఎక్కడ కలిసినాయి, ఇంకేం పిల్లలు పుడతారు? నేను ఒక మనిషిని పెళ్లి చేసుకున్నానా, రోబోని పెళ్లి చేసుకున్నానా, నాకు అర్థం కావట్లేదు. అదే ప్రతిదానికి కంఫర్ట్ ఉంటుంది, పిచ్చి పట్టిందా ఏంటి? పిచ్చి నాకే పట్టింది, ఎవరికి పిచ్చి పట్టిందో తెలిసిపోతుంది ఇక్కడ. అవును నీకే పిచ్చి పట్టింది, అందుకే నువ్వు రియలైజ్ అవ్వలేకపోతున్నావు. సంధ్యమ్మ, అమ్మ సంధ్యమ్మ, దయచేసి అమ్మ సంధ్యమ్మ, దయచేసి మర్యాద ఇచ్చి పుచ్చుకోండి అమ్మ ప్లీజ్. అతను మీ భర్త వయసులో పెద్దవాడు, ఒక్క నిమిషం, ఒక్క రెండు నిమిషాలు, అతనికి పిచ్చి పట్టిందా మీకు పిచ్చి పట్టిందా, దయచేసి ఈ పిచ్చి అనే సబ్జెక్ట్ తీసి పక్కన పెట్టండి. అతను కొంతవరకు మీరు ముందుకు వస్తే అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు. చిన్న విషయం చెప్పండి సార్, చెప్తున్నాను. ఇందాక చెప్పాను 4 మెట్లు దిగుతాను, 4 మెట్లు కాదు 10 మెట్లైనా దిగుతాను, 2 మెట్లు దిగితే నన్ను అర్థం చేసుకుంటే. అమ్మ సంధ్య, అమ్మ సంధ్య, అమ్మ సంధ్య, ఇక్కడ ఎవరు కూడా తప్పు లేదు, ఒప్పు లేదు, పిచ్చి లేదు, ఏమీ లేదు. దయచేసి ఒక్క నిమిషం అతను పడేటటువంటి వేదన, అతను పడేటటువంటి బాధని ఒక పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోండి. అతను పెరిగినటువంటి వాతావరణం కానీ, వచ్చేటటువంటి భార్య గురించి కానీ అతను ఇంకో విధంగా ఊహించుకున్నాడు. బహుశా ఈ డిస్కషన్స్ అన్నీ కూడా పెళ్లికి ముందే జరుగుంటే కనుక ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఉండేది కాదు. కలిసి ఒక అభిప్రాయాలు కలిస్తే కనుక పెళ్లి చేసుకుని ఉండేవారు, అభిప్రాయాలు కలవకపోతే కనుక దూరంగా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే కనుక మీ డెఫినేషన్ ఆఫ్ పెళ్లి డిఫరెంట్, అతని డెఫినేషన్ ఆఫ్ పెళ్లి డిఫరెంట్. ఒకటి సంధ్య, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అతని ఆలోచనలో ఎటువంటి తప్పు లేదు. అతని ఆలోచనని మీరు విపరీతంగా ఆలోచించద్దు. అంటే నన్ను పక్కన కూర్చుంటే రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు, ఫోన్ చేస్తే కనుక రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు, నా కదలికి పసిగడు అంటే గమనిస్తున్నాడు, నన్ను ఈ ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నాడు అని అనుకోవద్దు. మీరు సమపాలనలో మీ జీవితాన్ని మీరు బతకచ్చు, అతనికి కావాల్సినటువంటి సంతోషాన్ని ఇవ్వచ్చు. ఒక్కసారి ఆలోచిస్తే రెండు సమపాలల్లో ఇచ్చేటటువంటి దానికి పూర్తి అవకాశం ఉంది, ఎందుకంటే మీకు వయస్సు ఉంది, దాంతోపాటు ఉద్యోగం ఉంది, దాంతోపాటు అనుభవం ఉంది కాబట్టి. డాక్టర్ అతను కంప్లీట్ గా సినిమాటిక్ లైఫ్ కావాలి అనుకుంటే నేను అంతలా నటించలేను సినిమాటిక్ సంధ్య. ఇది మనకి ఫోనుల్లో తేలే విషయం కాదు, ఎంతసేపు మాట్లాడుకున్నా కంటిన్యూనే అవుతూ ఉంటుంది, ఎందుకంటే మీ మైండ్ ఆఫ్ స్టేటస్లో మీరున్నారు, ఆయన ఆలోచన విధానంలో ఆయన ఉన్నారు. అవకాశం ఉంటే ఒకసారి డాక్టర్ గారిని కలుస్తారా? నేను అది డిసైడ్ అవుతాను మేడం, నాకైతే ఇప్పుడు నేను డిసైడ్ అవ్వలేదు. అసలు నాకు ఎంత మర్యాదస్తురాలు అమ్మా నువ్వు, ఇంత గొంతుకు చించుకుని నేను అరిచానా, కౌన్సిలింగ్ చేశానా, ఆవిడే నాకు కౌన్సిలింగ్ చేసిందా, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉన్నప్పుడు మీ అభిప్రాయం ఏంటి?
నేనైతే ఇలాగే ఇంకా నా కర్మ ఇంతేలే అనుకుని నేను ఇలాగే కొనసాగలగాలి. కాదులేండి కాదులేండి, చేద్దామండి. ఎందుకంటే ఆవిడ మీద ఉండే ప్రేమ అభిమానం వల్ల నేనేమి విడాకులు అయితే ఇవ్వలేను సార్. సార్ అసలు విడాకులు అనేటటువంటి ఎజెండా ఇక్కడ లేదు. నేను ఫోన్ చేస్తాను ఆ అమ్మాయికి, మీరు ఆ నంబర్ నాకు షేర్ చేయండి, ఆ అమ్మాయితో కొద్దిగా మాట్లాడతాను, లేదంటే కనుక నా దగ్గరికి రప్పించుకుంటాను, మన ముగ్గురం కూర్చుని మాట్లాడుకుందాం. అలాగే సార్. అప్పటి వరకు కొద్దిగా ఓపిక ఓర్పుతో ఉండండి. 100% సార్, అమ్మ నెంబర్ మీకు సెండ్ చేస్తాను సార్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అభిరామ్ గారు. నమస్తే అభిరామ్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. రైట్ అండి, నమస్తే కళ్యాణ్ గారు.